అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక కీలక అప్డేట్ అయితే అందించిందనమాట. సో వీడియోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయిన వెంటనే గంట సింబల్ వస్తుంది, దానిపైన ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. బంధుమిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఈరోజు ప్రధాన అంశాలు రావడం అయితే జరిగిందనమాట, వాటి గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏం అప్డేట్ వచ్చింది, వెతుకున్న క్రమంలో అప్డేట్ అయితే రావడం జరిగింది. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, నోటిఫికేషన్ చూద్దామండి. అప్పుడే మీకు పూర్తిగా వివరాలు అయితే అర్థమవుతుంది. స్థలం లేని వికలాంగులకు 120 గజాల స్థలం కేటాయించాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి, 21 రకాల వైకల్యాల ధృవీకరణ పత్రం జారీ చేయాలి, ప్రతి నెల సదరం క్యాంపును కూడా ఏర్పాటు చేయాలి, కాలపరిమితి ముగిసిన సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేయాలి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రత్యేక టీచర్లు నియమించాలి, ఇక బాధితులు అందులో శారీరక వికలాంగుల కోసం గురుకుల పాఠశాలలో జూనియర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆటిజం వినికిడి పరీక్షలు మానసిక వైకల్యం కలిగిన పిల్లల కోసం ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ దవాఖానలో ఆడియాలజిస్ట్ నియమించాలి, వైకల్య తీవ్రతను బట్టి మోటార్ వెహికల్ బ్యాటరీని వీల్స్ను ఇవ్వాలి, పరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన రద్దు చేయాలి, దరఖాస్తు చేసిన వారికి పరికరాలు పంపించేయాలి, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు వారి సహాయకులకు 25,000 ప్రత్యేకంగా చెల్లించాలి, ఇక వ్యాధిగ్రస్తులకు ఉచితంగానే మందులు సరఫరా చేయాలి, వికలాంగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, తలసేమియా సికిల్ సెల్ ఇమ్యూఫోర్మియా వ్యాధి కలిగిన వారికి ఉచితంగా రక్తం సరఫరా చేయాలి, హైదరాబాద్లో 5 ఎకరాల స్థలంలో వికలాంగులకు భవనం, ప్రతి జిల్లాలో కేంద్రంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్రాల్లో వికలాంగుల భవనాలు నిర్మించాలి, వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాలు, ఇక బాలికలు మహిళలపై వికలాంగులు అత్యాచార లైంగిక వేధింపు జరగకుండా చర్యలు తీసుకోవాలి, వికలాంగులైన కళాకారుల వృత్తి కళాకారుల నుంచి సాంస్కృతిక శాఖ గుర్తించి కార్డులు ఇవ్వాలి, సాంస్కృతిక సారథిలో ఉద్యోగులు 4% కేటాయించాలి, వికలాంగులకు వివాహ ప్రోత్సాహం 2.5 లక్షలు పెంచాలి, ఇద్దరు వికలాంగుల వివాహం చేసుకుంటే 5 లక్షల రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలి, విద్యార్థులను బట్టి ఉద్యోగం ఇంటి స్థలం అయితే ఇవ్వాలి, వికలాంగుల క్రీడను గుర్తించి వసతి కూడిన శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారికి వసతి ప్రయాణ ఖర్చును ప్రభుత్వమే భర్తించాలి, ఇక వికలాంగుల క్రీడల కోసం 500 కోట్లు కేటాయించాలి, సామూహిక ప్రాంతాలని ప్రభుత్వమే ప్రైవేట్ కార్యాలయం రాంపూర్లో నిర్మించి రాష్ట్రంలో రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టేషన్ వికలాంగులకు వినియోగించుకునే విధంగా నిర్మాణం చేయాలని, 2016 హక్కుల చట్టం కింద మరి పరిరక్షణ చట్టాన్ని పరిష్కరణ చేయాలని అమలు చేయాలని, పరిరక్షణ కోసం రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో కోఆర్డినేట్ కమిటీని ఏర్పాటు చేయాలి, వికలాంగుల సంక్షేమం ప్రత్యేక శాఖ మారుస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 33 అనగా చేసి 33 జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ల సిబ్బంది నియమించాలి, ప్రభుత్వ బడ్జెట్లో 5% కేటాయించాలి, ఇక శాఖలనే 5% నిధులు వికలాంగులకు ఖర్చు చేసి ఈ విధంగా చర్యలు తీసుకోవాలి, మానసిక వికలాంగుల కోసం జిల్లాలో కేంద్రాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా 33 జిల్లాల్లో వికలాంగుల కోసం హాస్టల్ హోమ్స్ నిర్మించాలి, మాటలతో గ్యారెంటీ చేయడం ఇక మాని కార్యాచరణ రూపొందించాలని తెలిపారనమాట. సో ఇవన్నీ ప్రభుత్వం తరఫున మరి విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట ఇవన్నీ కూడా. సో ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనమాట. ఇక గతంలో అయితే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ 6,000 రూపాయలు ఇవ్వాలని కోరుకున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ధరలకు అనుగుణంగా 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారనమాట. ఇక వారికి ఏదైనా హెల్త్ ఇబ్బందులు కలిగినట్లయితే 25,000 రూపాయలు నెలకు అందించాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం మరి ఆసరా పెన్షన్లను, అందులో వికలాంగులకు 1,000 రూపాయలు అయితే పెంచారు కాబట్టి ఇవి వారికి కాస్త ఊరటన ఇస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఆసరా పెన్షన్ల పైన మరోసారి ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అవి రాగానే కూడా వీడియో రూపంలో అందిస్తామండి. ఈరోజు ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే 75 లక్షల గ్యాస్ కనెక్షన్లు కేంద్ర శుభవార్త, ఇక ముంబై బిగ్ ల్యాండ్ డీల్లో 5,200 కోట్ల రూపాయలు, ఇక గేర్ మార్చండి స్పీడ్ పెంచండి అని చెప్పేసి ప్రచారం తీసుకెళ్ళండి, కలిసి వచ్చే వారిని చేర్చుకోండి, అసంతృప్తి తావులేదు, ఆశావాహులకు పదవులు ఇస్తాం, అనివార్య పరిస్థితుల్లోనే కొందరికి టికెట్లు ఇవ్వకపోయాం, ఖమ్మం నల్గొండ ఆదిలాబాద్ జిల్లాల నేతలతో 1-1 మహబూబాద్ ఎమ్మెల్యేలు సీరియస్, ఇక తీరుపై మార్చుకోవాల్సిందే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ స్పష్టీకరణ అయితే తెలియజేశాడు అనమాట. సో బీజేపీ దీక్ష అయితే చేశారు, అందులో రసాభాసం ఇక అరెస్ట్లో నిరుద్యోగ దీక్ష పేరుతో నిన్న చేయడం జరిగింది. పోలీసులు అయితే అడ్డగించారు, మరి ఈ రోజు కూడా దీక్ష అయితే చేయబోతున్నారు. ఇక ప్రగతి భవన్కి ఎమ్మెల్యేలు క్యూ అయితే కట్టబోతున్నారు, ఎందుకంటే సీఎం కేసీఆర్ ఆర్జీలు నిధులు విడుదల చేయాలి, పెండింగ్ పనులతో పాటు కొత్త పథకాల కోసం 25 రోజుల మందికి పైగా రాక మంత్రి కేటీఆర్కు వినతులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. మహిళలే అండదండ కాంగ్రెస్, అంటే 500కే వంట గ్యాస్ ఇస్తాం, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తాం, ఒక మేనిఫెస్టోలో చేర్దాం, ఇంటింటికి తీసుకెళ్దాం, ఎన్నికల మహిళా కాంగ్రెస్ ప్రచార హస్తాలు కార్యాచరణ అయితే రెడీ చేస్తున్నారన్నమాట. అందరికీ అందుబాటులో విద్యా వైద్యం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ రకంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు, మేనిఫెస్టో త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. మహిళా బిల్లుపై మీ వైఖరి ఏంటి, సమాధానం చెప్పి తెలంగాణకు రండి అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అయితే బీజేపీని ప్రశ్నించడం జరిగింది. 19 వరకు జైల్లోనే, ఏది చంద్రబాబు అరెస్ట్ చేశారు కాబట్టి ఈ నెల 19 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అతని తరఫున మరి లాయర్ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. న్యాయం దొరకకపోతే కత్తిని వాడన్న విధంగా కత్తి తీసి పోరాటమే సరైనదని చెప్పేసి న్యాయవాది లూద్ర ఆసక్తికర టీపీ చేయడం సంచలనం మారింది. ఇక ఐఎఫ్ కిలోకి సీట్ 295 వైమానిక రంగం, దానికి సంబంధించి ఒక యుద్ధ ఏదైతే విమానం సంబంధించి భోపాల్ నుంచి శంకరావం అక్టోబర్ మెగా ర్యాలీ కూడా ఇండియన్ కూటమి నిర్ణయం, సీట్ల పంపిణీ ముమ్మరం కసరత్తు అయితే చేయబోతుంది. ఇక భాజపాకు వ్యతిరేకంగా 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్తావన ప్రత్యేక అజెండాగా ఇది. సిఈసి నియామకాలు బిల్లు తొలి రోజు చర్చించే అవకాశం అంశాలు ఇవి. ఇక పల్లెర్ల నేలకు కన్నీరు అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ వార్త ఇచ్చారు. సో ఇదండి ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. అసర పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇచ్చిన అప్డేట్స్ తెలియజేస్తాం.